హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రెజర్ కుక్కర్. నేను మీ సుజాత. ఈరోజు వీడియోలో మీ అందరి కోసం కరివేపాకు రైస్ చేసి చూపించబోతున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్లోకైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదా మన ఇంటికి అనుకోకుండా గెస్టులు వచ్చినప్పుడు ఇలా సింపుల్గా కరివేపాకు రైస్ చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. సో మరి కరివేపాకు రైస్ చేసే ప్రాసెస్ ఏమిటో ఇప్పుడు చూసేద్దాం రండి. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలోకి ఒక గ్లాస్ బాస్మతి రైస్ని పోసుకోండి. మీరు మామూలు రైస్తో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా 2-3 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత ఒక గ్లాస్ రైస్కి 1 1/2 గ్లాసుల వాటర్ని పోసుకొని 30 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. 30 నిమిషాల తర్వాత ఒక కుక్కర్ తీసుకొని దానిలోకి ముందుగా నానబెట్టుకున్న రైస్ని వాటర్తో సహా వేసుకొని తర్వాత రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకోవటం వలన రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి 3 లేదా 4 విజిల్స్ వచ్చే అంతవరకు ఉడికించుకోండి. తర్వాత కుక్కర్ ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి ఒక వెడల్పాటి బేషన్లో వేసుకోండి. చూడండి, రైస్ అనేది పొడి పొడిగా వచ్చింది కదా. ఇప్పుడు దీనిని పక్కన పెట్టుకొని కరివేపాకు పొడిని ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దానిలోకి 1 కప్పు ఫ్రెష్ కరివేపాకు ఆకులను శుభ్రంగా కడిగి 1 కప్పు వేసుకోండి. మంటను మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇలా కొంచెం ఫ్రై అయ్యాక దీనిలో 2 లేదా 3 ఎండుమిరపకాయలను వేసుకొని ఫ్రై చేయండి. ఈ కరివేపాకు కొంచెం క్రిస్పీగా వచ్చే అంతవరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా నలిపితే పొడిలాగా వస్తుంది కదా, ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిని 1 ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ఫ్యాన్లో 1 టేబుల్ స్పూన్ జీలకర్రను వేసుకొని దూరగా ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై అయ్యాక జీలకర్రను కూడా కరివేపాకు ప్లేట్లోకి తీసుకోండి. ఈ కరివేపాకు జీలకర్ర కొంచెం చల్లారిన తర్వాత దీనిని మిక్సీ జార్లోకి వేసుకొని వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఇలా మెత్తగా పౌడర్ చేసిన తర్వాత దీనిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ఫ్యాన్లోకి 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్ను వేసుకొని కొంచెం వేడి చేయండి. ఆయిల్ వేడైన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 కప్పు పల్లీలను వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి. పల్లీలు మీ ఇష్టం అండి, ఎన్నైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకొని 2 నిమిషాల పాటు ఫ్రై చేయండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పును వేసుకోండి. అలాగే 2 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. తర్వాత 3 లేదా 4 పచ్చిమిర్చిని ఇలా సన్నగా బారుగా కట్ చేసి వేసుకోండి. అలాగే 2 రెమ్మల కరివేపాకు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయ్యాక 1/2 టేబుల్ స్పూన్ పసుపును వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేయండి. లాస్ట్న కొంచెం ఇంగువను వేసుకొని ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం మిక్సీ పట్టిన కరివేపాకు పొడిని వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేయండి. తర్వాత 1/2 టీ స్పూన్ ఉప్పు, అంటే మనం రైస్లో ఉప్పును వేసాము కనుక చూసి వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఉడికించుకున్న బాస్మతి రైస్ను వేసుకొని బాగా కలపండి. కరివేపాకు పొడి అన్నంలోకి బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ రైస్ వేడిగా తిన్నా బాగుంటుంది, అలాగే చల్లగా తిన్నా బాగుంటుంది. కరివేపాకు తినటం ఇష్టం లేని వాళ్ళు ఇలా కరివేపాకు పొడితో రైస్ని ప్రిపేర్ చేసుకొని తినండి, చాలా బాగా నచ్చుతుంది. పిల్లలకు తప్పకుండా పెట్టండి ఈ కరివేపాకు రైస్ని. దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నవి. జుట్టు ఊడటం తగ్గుతుంది, కంటి సమస్య, అధిక బరువు పెరగకుండా ఉండాలంటే అన్నం తినేటప్పుడు ఈ కరివేపాకు పొడి ఫస్ట్ ముద్దలో తిన్నారనుకోండి, అధిక బరువు సమస్య ఉండదు. ఇలా చాలా బెనిఫిట్స్ ఉన్నవి. తప్పకుండా ఈ కరివేపాకు రైస్ మీరు కూడా ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని లేటెస్ట్ వీడియోల కోసం సుజాత ప్రెజర్ కుక్కర్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా చేయడం వలన నేను పెట్టే లేటెస్ట్ వీడియోలన్నీ నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.